హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ టు కల్పన టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? నేను కూడా చాలా బాగున్నాను. ఈ రోజు మనం క్యారెట్ తో క్యారెట్ ఫేషియల్ అనేది మన ఇంట్లో ఎలా చేసుకోవాలో చూద్దాము. అండ్ ఈ క్యారెట్ ఫేషియల్ వల్ల మన ఆయిలీ స్కిన్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆయిలీనెస్ అనేది చాలా వరకు కంట్రోల్ అవుతుందండి. డ్రై స్కిన్ వాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు, ఆల్ స్కిన్ టైప్ వాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు. బట్ ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు నేను చెప్పిన ప్రాసెస్ లో మీరు ఫేషియల్ చేసుకుంటే గనక మీకు ఆయిలీనెస్ అనేది కంట్రోల్ అవుతుంది. ఈ సమ్మర్ సీజన్ లో ఎక్సెస్ ఆయిల్ రిలీజ్ ఎక్కువ అవుతుంది కదా, ఆ ఎక్సెస్ ఆయిల్ అనేది తగ్గించడానికి ఈ క్యారెట్ ఫేషియల్ అనేది మీకు యూజ్ అవుతుందండి. అయితే ఇంకెందుకు లేట్, మన వీడియోకి వెళ్ళిపోదామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. దీనికోసం మనం ముందుగా ఒక మీడియం సైజ్ క్యారెట్ ని ఈ విధంగా ముక్కలు కట్ చేసుకొని ఉంచుకోవాలండి. ఈ ముక్కలు నేను బ్లెండర్లో వేసి బ్లెండ్ చేసేస్తున్నాను. మనం ఏంటంటే మెత్తని పేస్ట్ లాగా ఈ విధంగా రెడీ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు ఏంటంటే మనం వాటర్ అనేది దీనిలో యాడ్ చేయకూడదు. నేను ఒక 5 to 6 స్పూన్స్ వరకు మిల్క్ అనేది యాడ్ చేస్తున్నాను అనమాట. అండ్ మిల్క్ యాడ్ చేసేసి మళ్ళీ ఇంకొకసారి మిక్సీ వేసేయండి. అండ్ మనకి ఒక మెత్తని స్మూత్ పేస్ట్ అనేది రెడీ అవుతుంది. ఈ పేస్ట్ని మనం ఈ విధంగా వడకట్టేసుకోవాలి. ఒక స్ట్రైనర్ సహాయంతో ఈ విధంగా వడకట్టేసుకుంటే మనకి ఈ విధంగా జ్యూస్ అనేది వస్తుంది. అండ్ ఈ క్యారెట్ అండ్ మిల్క్ జ్యూస్ అనమాట ఇది. అండ్ ఇప్పుడు ఇంకొక బౌల్లో ఒక 1 స్పూన్ శనగపిండి తీసుకున్నాను. దీనికి ఒక 2 స్పూన్ల క్యారెట్ జ్యూస్ని యాడ్ చేస్తున్నానండి. ఇది మనం మంచిగా కలిపేసుకొని ఒక పించ్ టర్మరిక్ పౌడర్ అంటే పసుపు, కస్తూరి పసుపుని యాడ్ చేస్తున్నాను. ఒక పించు మొత్తం మనం దీని ఈ విధంగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇంకొక బౌల్లో నేను ఒక 1 స్పూన్ వరకు అలోవెరా జెల్ తీసుకుంటున్నాను, ఒక 1 స్పూన్ క్యారెట్ జ్యూస్ తీసుకుంటున్నాను. ఈ విధంగా మనం మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఒక జెల్ కన్సిస్టెన్సీలో వస్తుందన్నమాట ఇది అనేది. ఈ విధంగా ఇప్పుడు ఏంటంటే మనకి ఇది వచ్చేసి క్యారెట్ జ్యూస్, మనకు మిగిలిన క్యారెట్ జ్యూస్, ఇది వచ్చేసి జెల్, ఇది వచ్చేసి ప్యాక్. ఇప్పుడు దీన్ని ఏ విధంగా యూజ్ చేస్తాము అని అంటే, నేనేం చేస్తున్నానంటే ఇప్పుడు నేను ఒక హాట్ టవల్ తీసుకున్నానండి. అంటే మనం వేడి నీటిలో ఈ క్లాత్ అనేది ఈ విధంగా ముంచేసుకొని మనం కాస్త గోరువెచ్చటి నీటిలో ముంచుకొని ఈ విధంగా ఒక 1 మినిట్ వరకు మనం ఫేస్ పైన ఈ విధంగా ఉంచుకుంటే మనకి పోర్స్ ఏవైతే ఉంటాయో ఆ పోర్స్ అనేవి ఓపెన్ అవుతాయన్నమాట. ఈ ప్రాసెస్ అనేది ఒక 1 మినిట్ వరకు చేయాలి. నెక్స్ట్ మనం ఎలాంటి మేకప్ రిమూవర్ అనేది యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ టవల్తోనే మనం మొత్తం ఫేస్ అండ్ నెక్ తుడిచేసుకుంటే మనకి పౌడర్ కానీ ఏదంటే ఫౌండేషన్ లేదంటే క్రీమ్ ఏదైనా వైప్ అయిపోతుంది. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే స్టెప్ నెంబర్ 1 వచ్చేసి మనకి క్యారెట్ జ్యూస్ అండ్ క్యారెట్ అండ్ మిల్క్ యాడ్ చేసిన జ్యూస్ ఉంది కదా, దాన్ని నేను క్లెన్సర్లా యూజ్ చేస్తున్నాను అనమాట. అంటే మన ఫేస్ అనేది క్లీనింగ్ ప్రాసెస్ యూజ్ చేస్తున్నాను. ఈ విధంగా మనం ఒక కాటన్ ప్యాడ్ తీసేసుకొని ఈ విధంగా మొత్తం క్లీనింగ్ ప్రాసెస్ అనేది చేయాలండి. అండ్ ఫేస్కి, నెక్కి, నెక్స్ట్ ఐస్ చుట్టుపక్కల, ఐస్లో ఏమైనా అంటే డార్క్ ఐస్ ఉంటే ఆ డార్క్నింగ్ కూడా తగ్గిపోతుంది. అండ్ కళ్ళు కూడా చాలా బ్రైట్గా తయారవుతాయన్నమాట. దీనిలో మనం క్యారెట్ యూజ్ చేయడం వల్ల క్యారెట్లో మనకి సి విటమిన్ ఉంటుందండి. ఇప్పుడు వచ్చేసి సెకండ్ స్టెప్ అనమాట. సెకండ్ స్టెప్ వచ్చేసి అలోవెరా జెల్ అండ్ క్యారెట్ జ్యూస్ చేసాం కదా, ఇది వచ్చేసి మనకి మసాజింగ్ క్రీమ్ లాగా పనిచేస్తుంది అనమాట. ఇదేంటంటే మనకి స్మూత్నింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది మన ఫేస్ పైన. పింపుల్స్ ఉన్నవాళ్ళు, యాక్నే ఉన్నవాళ్ళు ఈ మసాజింగ్ ప్రాసెస్ అనేది పూర్తిగా స్కిప్ చేసేయండి. నార్మల్ స్కిన్ ఉన్నవాళ్ళు, నార్మల్ అంటే ఆయిలీ స్కిన్ ఉన్నవారు, డ్రై స్కిన్ ఉన్నవారు, ఎవరైనా సరే ఈ మసాజింగ్ ప్రాసెస్ అనేది యూజ్ చేయొచ్చు. బట్ యాక్నే పింపుల్స్ ఉన్నవాళ్ళు మాత్రం మసాజింగ్ అనేది స్కిప్ చేసేయండి. నార్మల్ ఈ జెల్ ఏదైతే ఉందో అది అప్లై చేసేసి ఒక 5 మినిట్స్ ఉంచేసి నెక్స్ట్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయండి. ఇప్పుడు ఏంటంటే నేను ఫేస్కి అండ్ నెక్కి అలాగే ఐస్ చుట్టూ మంచిగా మనం మసాజ్ చేసుకోవడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుందండి. అండ్ క్యారెట్లో మనకి విటమిన్ సి ఉంటుంది కాబట్టి అది ఒక మంచి బ్రైట్నర్గా కూడా మనకి యూజ్ అవుతుంది. ఈ విధంగా జెల్ అంతా మనకి మన స్కిన్ లోపల అనేది అబ్జార్బ్ అయిపోవాలన్నమాట. ఈ విధంగా అబ్జార్బ్ అయిపోయిన తర్వాత మీరు ఎలాంటి వాష్ అనేది చేయాల్సిన అవసరం లేదు, ఫేస్ ప్యాక్ని యూజ్ చేసుకోవడమేని. ఇప్పుడు వచ్చేసి మంచిగా మనం ఫేస్ ప్యాక్ వేసేసుకోవడమేని. అండ్ మనకి విటమిన్ సి క్యారెట్లో ఉండడం వల్ల డ్యామేజ్ స్కిన్ ఏదైతే ఉంటుందో అది ఫాస్ట్గా రిపేర్ చేయడానికి యూజ్ అవుతుందన్నమాట క్యారెట్ అనేది. అండ్ బ్రైటనింగ్ ఎఫెక్ట్ ఉంటుంది, గ్లోయింగ్ ఎఫెక్ట్ ఉంటుంది, మన కాంప్లెక్షన్ని ఇంప్రూవ్ చేస్తుందండి క్యారెట్ అనేది. అండ్ ఎక్సెస్ ఆయిల్ ఏదైతే ఉంటుందో అది రిడ్యూస్ చేస్తుంది, అంటే తగ్గించడానికి సహాయం చేస్తుంది క్యారెట్ అనేది.
అండ్ ఇప్పుడు వచ్చేసి నేను ఫేస్కి అండ్ నెక్కి ఈ విధంగా ప్యాక్ వేసేసి ఒక 15 మినిట్స్ ఉంచుతున్నాను. 15 మినిట్స్ తర్వాత మనకి ఈ విధంగా ఆరిపోతుంది అన్నమాట. ఆరిన తర్వాత మనం ఒక మంచిగా కొంచెం ఒక మైల్డ్గా స్క్రబ్బింగ్ అంటే స్క్రబ్ లాగా కొంచెం వెట్ చేసేసుకొని స్క్రబ్బింగ్ ప్రాసెస్ అనేది చేయాలి. చాలా మైల్డ్గా చేసుకోవాలి, జెంటిల్గా చేసుకోవాలి. ఈ విధంగా 1 మినిట్ వరకు మీరు ఈ విధంగా స్క్రబ్ చేసుకున్నాక వాష్ చేసుకొని వచ్చేసేయడమేని. ఇప్పుడు నేను వాష్ చేసుకొని వచ్చాను. ఫైనల్ రిజల్ట్ అయితే మనకి ఈ విధంగా వచ్చిందండి. చాలా బాగుంటుంది. ఎవరికైతే ఎక్సెస్ ఆయిల్ ఉంటుందో లేదు అని అంటే ఆయిలీ స్కిన్ ఉన్నవాళ్ళు చాలా బాగా ఈ క్యారెట్ ఫేషియల్ అనేది యూజ్ అవుతుందండి. మీరు కూడా ట్రై చేసి చూడండి, రిజల్ట్ అయితే ఖచ్చితంగా చూస్తారు. మనకి కాంప్లెక్షన్ కూడా చాలా మట్టుకు ఇంప్రూవ్ అవుతుంది, ట్యాన్ రిమూవల్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే కొంచెం అంతా మాయిశ్చరైజర్ యూజ్ చేసేసి ఇంకా నిద్రపోవడమేని. మనం ఈ ప్రాసెస్ అనేది మనం బెడ్ టైంలో అంటే నైట్ టైంలో చేయాలన్నమాట. చేస్తే మనకి రిలాక్సేషన్ ఉంటుంది, మనకి నిద్ర కూడా చాలా బాగా పడుతుంది. డెఫినెట్గా ఈ క్యారెట్ ఫేషియల్ అనేది మీరు కూడా ట్రై చేసి రిజల్ట్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. మీరు 15 రోజులకు ఒకసారి ఈ క్యారెట్ ఫేషియల్ అనేది ట్రై చేయడం వల్ల మీకు ఎక్సెస్ ఆయిల్ ఏదైతే ఉంటుందో అది కంట్రోల్ అవుతుంది, పింపుల్స్ యాక్నే కూడా తగ్గుతుంది అండ్ గ్లోయింగ్ అండ్ బ్రైట్ స్కిన్ తో ఉండొచ్చు. ఈ వీడియో మీకు నచ్చింది అండ్ హెల్ప్ అయింది అనుకుంటున్నానండి. నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. నేను మీ కల్పన సైనింగ్ ఆఫ్. బై బై.